ఆమె భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా గూఢచారి. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తని సైతం దేశం కోసం కత్తితో పొడిచి చంపి జైలుకి వెళ్ళింది. అక్కడ తమ నాయకుడైన సుభాష్ చంద్రబోస్ గురించి జైలు అధికారులు అడిగితే తన గుండెల్లో ఉన్నాడంటూ గర్జించింది. జైలు అధికారులు కత్తెర తీసుకుని తన రొమ్మును కత్తెరిస్తే బాధను భరించిందే కాని దేశ రహస్యాలను బయటికి చెప్పలేదు. తనను చిత్రహింసలు పెడుతున్న తెల్లవాడి మొహం మీద ఉమ్మిందే తప్ప ప్రాణం పోతున్న బ్రిటిష్ వాడికి తలవంచలేదు. జీవితం చివరి దశలో ఉన్నప్పుడు కూడా పూలమ్మి బతికిందే తప్ప ప్రభుత్వాల ముందు చెయ్యి చాచి అడుక్కోలేదు. దేశ స్వాతంత్ర్యం కోసం ఇంత చేసిన ఈ వీర వనిత మరెవరో కాదు, ప్రపంచం మరిచిన దమ్మున్న స్వాతంత్రోద్యమ నాయకురాలు నీరా ఆర్య. ఇవాళ మనం నీరా ఆర్య గురించి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే మీరు వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మన తెలుగమ్మాయి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతి నోటిఫికేషన్ నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన దేశంలో బ్రిటిష్ వారు పరిపాలన సాగిస్తున్న రోజులవి. అదే సమయంలో పుట్టింది నీరా ఆర్య. 1902 మార్చి 5న ఉత్తరప్రదేశ్లోని కేక్రా అనే గ్రామంలో జన్మించిందామె. అయితే ఆమెకి 5 ఏళ్లున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు మరణించడంతో కోల్కతాకి చెందిన పేరు మోసిన వ్యాపారి సేత్ చార్జ్ మాల్ నీరాని దత్తత తీసుకున్నారు. దీంతో అప్పటినుంచి ఆమె కూడా కోల్కతాలోనే ఉంటూ చదువు కొనసాగించింది. తండ్రి వ్యాపార రీత్యా ఆయనతో కలిసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేది నీరా. దీంతో హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ వంటి భాషల్ని ఒంటబట్టించుకుంది. చిన్న వయసు నుంచే ఆమెలో దేశభక్తి ఉప్పొంగేది. దీనికి తోడు ఆ రోజుల్లో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటున్న సమర యోధుల్ని చూసి స్ఫూర్తి పొందిందామె. ఎప్పటికైనా తాను స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకోవాలని ఆకాంక్షించింది. కానీ ఆమె తండ్రి సేత్కి మాత్రం తన కూతురు ఇలా ఆలోచించటం నచ్చేది కాదనమాట. అందుకే ఆమె ఆలోచనలన్నీ కట్టిపెట్టేలా త్వరగా పెళ్లి చేయాలని అనుకున్నాడు తండ్రి. అనుకున్నట్టుగానే బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో విచారణ అధికారి అయిన శ్రీకాంత్ జయరంజన్ దాస్తో నీరా పెళ్లి జరిపించాడు. పెళ్లైన తన భర్త బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో పనిచేస్తున్నా తన ఆలోచన మాత్రం మార్చుకోలేదు నీరా. దేశ స్వాతంత్రం వైపే మొగ్గు చూపింది. ఈ మక్కువే ఆమెని నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్కి చెందిన ఝాన్సీ రెజిమెంటల్లో సైనికురాలుగా చేరేలా ప్రోత్సహించింది. తన తండ్రి దగ్గర పోరాడి నేతాజీకి భారీ విరాళం ఇచ్చింది నీరా. కూతురు కోసం తండ్రి ఏదంటే అది ఇచ్చేసేవారు. ఆమె తెచ్చిన డబ్బు, నగలను చూసి నేతాజీ ఎంతో సంతోషించారు. నీలాంటి నిజమైన దేశభక్తులు నా వెంట ఉంటే నేను మీకు స్వేచ్ఛను ఇస్తానని భుజం తట్టి ప్రోత్సహించారు. దేశ రక్షణ, స్వాతంత్రంపై ఆమెకున్న ఆసక్తి అనతి కాలంలోనే ఆమెను బ్రిటిష్ రహస్యాలు తెలుసుకునే గూఢాచారిగా నియమించేలా చేశాయి. అందుకే నీరాకు దేశ తొలి మహిళా గూఢాచారిగాను పేరుంది. అయితే తన భార్య నేతాజీ సైన్యంలో చేరిందని తెలుసుకున్న శ్రీకాంత్ ఆమెను వారించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం నేతాజీని హత్య చేయాల్సిందిగా శ్రీకాంత్ని ఆదేశించింది. అయినా వెన్ను చూపలేదు నీరా. ఏదేమైనా నేతాజీని కాపాడుకుంటా అని భర్త ఎదుట శపథం చేసింది. అయితే ఓ రోజు నేతాజీ ఆచూకీ తెలుసుకున్న నీరా భర్త శ్రీకాంత్ ఆయనపై కాల్పులు జరిపాడు. త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న నేతాజీ ప్రాణాలతో బయటపడ్డారు. అదే సమయంలో బుల్లెట్లు నేతాజీ డ్రైవర్కి తగిలాయి. అక్కడే ఉన్న నీరా దీన్ని వెనకన్న అసలు నిజం తెలుసుకుంది. ఎప్పటికైనా నా భర్తతో నేతాజీ ప్రాణాలకి ముప్పే అని గ్రహించి అక్కడికక్కడే భర్త ప్రాణాలు తీసేసింది. అయితే ఈ పనిని నేతాజీ సమర్థించలేదు. కాగా హత్య నేరం కింద బ్రిటిష్ ప్రభుత్వం నీరాను అరెస్ట్ చేసి ఎర్రకోటపై విచారించింది. ఆమెను అండమాన్ జైలుకి తరలించారు. అక్కడే ఆమెకి జీవిత ఖైదు విధించారు. క్రూర మృగానికి చిక్కిన లేడి పిల్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అండమాన్ జైల్లో బ్రిటిష్ సైనికుల చేతుల్లో నీరా పడిన నరక యాతన అంతకి ఎన్నో రెట్లెక్కువని చెప్పొచ్చు. ఈ క్రమంలో తాను అనుభవించిన చేదు అనుభవాల్ని, కష్టాల్ని ఉర్దూ కవి ఫర్హాన్ తాస్తో పంచుకోగా ఆయన వాటితో ఒక నవల రాశారు. ఇందులో భాగంగా తనకెదురైన ఓ హృదయ విదారకర ఘటన గురించి నీరా ఇలా పంచుకుంది.
విచారణ ముగిసాక నన్ను అండమాన్ జైలుకి తీసుకెళ్లారు. అక్కడ నాలో ఎంతో మందిని గాలి వెలుతురు లేని చిన్న గదిలో గొలుసులతో బంధించారు. అయినా అందుకు నేను బాధపడలేదు. నా ఆలోచనంతా సముద్రం మధ్యలో ఉన్న ఈ ద్వీపం నుంచి బయటికి తిరిగి స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకునేదెలా అన్న దానిపైనే ఉండేది. చలికి వణుకుతున్న నాపై ఇద్దరు గార్డులు రెండు దుప్పట్లు విసిరేశారు. కానీ వాటిని తీసుకుని కప్పుకునే పరిస్థితిలో నేను లేను. ఎందుకంటే నా చేతులు కాళ్ళు మెడకి బలమైన సంకెళ్ళేసి బంధించారు. అదే సమయంలో ఓ కమ్మరి నా వద్దకి రావడం కాస్త ఊరట కలిగింది. అతను నా చేతి గొలుసులను కత్తిరించే క్రమంలో నా చర్మం కూడా కొంత కట్ అయింది. కాలి గొలుసులు తొలగించే ప్రయత్నంలో కావాలనే రెండు మూడు సార్లు సుత్తితో నా ఎముకలపై బలంగా కొట్టాడు. ఆ నొప్పిని ఇసుమంతైనా ఓచుకోలేకపోయా. అక్కడ నేను బానిసనని నాకు అర్థమైంది. ఆ నొప్పిని భరించలేక భారతీయుడైన ఆ బ్రిటిష్ తొత్తుపై ఆగ్రహం వ్యక్తం చేశాను. తెల్లవాడు వేసే పిడికెడు కూడుకి ఆశపడి నా కాళ్ళు విరక్కొడతావా, నీకు మానవత్వం లేదారా అని మొహం మీద ఉమ్మేశాను. అయితే అతడి మీద ఉమ్మేస్తే అది పడాల్సిన వారి మీదే పడింది. ఎదురుగా కూర్చున్న బ్రిటిష్ అధికారిపై ఉమ్మి పడడంతో నన్ను బెల్ట్తో విపరీతంగా కొట్టాడు. అయినా సరే భరించా. ఇంత హింసిస్తున్నా నీకు బాధగా లేదా అని ఓ బ్రిటిష్ అధికారి నన్ను అడిగాడు. మీరు వెళ్ళిపోండ్రా, నా దేశంలో నా భూమిపై మీ పెత్తనం ఏంట్రా అని నేను మిమ్మల్ని అడుగుతుంటే మీకు బాధగా లేదా లేదన్నప్పుడు నాకెందుకు బాధగా ఉంటుందని వారి స్లాంగ్లోనే వారిని మాట్లాడి రెచ్చగొట్టింది. దీంతో అక్కడున్న బ్రిటిషర్లు మరోసారి ఆమెను హింసించేందుకు సిద్ధమయ్యారు. ఈ తతంగమంతా అక్కడే ఉన్న జైలర్ చూశాడు. నా వద్దకొచ్చి నేతాజీ ఎక్కడున్నాడో చెప్పు, నిన్ను వదిలేస్తాం, నీకు ఈ బాధల నుంచి విముక్తి కల్పిస్తాం అన్నాడు. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారు, ఈ విషయం అందరికీ తెలుసు, నీకు తెలీదా అని బదులిచ్చా. అయినా నా మాటలు నమ్మక మరోసారి అదే ప్రశ్న వేశాడు. అవును, నేతాజీ బతికే ఉన్నాడు, ఎక్కడో కాదు, నా గుండెల్లో, నా ఆలోచనలో అని ఆక్రోషంతో జవాబిచ్చా. అయితే నీ గుండెల్లో నుంచి అతన్ని శాశ్వతంగా తొలగిస్తామని నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నా కుడి వక్షోభం కత్తిరించే ప్రయత్నం చేశారు. కత్తెర పదునుగా లేకపోవడం వల్ల వాళ్ళ ప్రయత్నం విఫలమైంది. కానీ ఆ నొప్పిని మాత్రం నేను భరించలేకపోయా. ఆ తర్వాత జైలర్ అక్కడే ఉన్న ఓ పరికరంతో నన్ను బలంగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలా తన విషాద జైలు జీవితం గురించి పంచుకుంది మీర. ఆమె ధైర్యం తెగువ చూసిన అక్కడి జాతీయ వైద్యులు ఆమెకి చికిత్స చేసి బ్రతికించారు. అలా ఆమె కొంతకాలం జైల్లోనే నరక యాతన అనుభవించి స్వాతంత్రం వచ్చాక ఆమె విడుదలైంది. మారిపోయిన దేశ పరిస్థితుల్లో ఆమె హైదరాబాద్కి చేరుకుంది. చిన్న పూరి గుడిసె వేసుకుని పూలమ్ముకుని బతికింది. ఆమె త్యాగం ఎవరికీ పట్టలేదు, ఏ స్వాతంత్ర పింఛను పొందలేదు. సిఫారసు లేఖలతో స్వాతంత్ర యోధుల జాబితాలో పేరు చేర్చుకుని చంకలు గుద్దుకున్న వంచకులు ఎందరో ఉన్నారు. కానీ విషాదం ఏంటంటే ఆమె వేసుకున్న గుడిసె ప్రభుత్వ స్థలమని కూల్చేశారు. ఆమె ఎవరిని దూషించలేదు, అలాగే గాలికి ధూళికి బ్రతికింది. చివరికి 96 ఏళ్ల వయసులో ఆమె 1998 జులై 26న మరణించారు. శ్రీ జాతి ధైర్య సాహసాలకి దేశభక్తికి త్యాగ నిరతికి నీరా ఆర్య జీవితం ఈ దేశంలో మహిళలందరికీ స్ఫూర్తి. ఇకపోతే నీరా గురించి బయట ప్రపంచానికి తెలియకపోవడానికి ప్రధాన కారణం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో పనిచేయడమే. ఎందుకంటే ఆయనతో పనిచేసిన వాళ్ళంతా రహస్యంగా పనిచేస్తారు. అదే నాటి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తుంటే ఆ రోజు మన కరెన్సీ నోట్లపై కూడా నీరా ఆర్య బొమ్మ ఉండేదేమో, లేదంటే ఆమె విగ్రహం చట్టసభల్లోనూ వీధుల్లోనూ కనిపించేది. అయినా సరే ఆమె పేరు కోసం పనిచేయలేదు, దేశం కోసం పనిచేసింది. నేతాజీ మాటలను స్ఫూర్తి పొందింది. దేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో స్వయంగా నేతాజీ మాటల్లో విన్నదామే. ఆ మాటలే పోరాటం వైపు పురిగొల్పాయి. మనకు స్వేచ్ఛ ప్రసాదించిన ఆ మహాయోధురాలిని స్మరించుకుని నివాళులర్పిద్దాం. ఇలాంటి నిస్వార్థ నాయకులు ఉండడం వల్లే బ్రిటిష్ వారి నుంచి తొందరగా మన దేశం స్వాతంత్రం పొందింది. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట నీరా ఆర్య ఎంతో ఇన్స్పిరేషనల్ స్టోరీ. మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో ఆమెకి నివాళులు కూడా అర్పించండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.